Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan decision assembly kotta speaker evarante 2024 ennikalalo adhikaram nilabettukodame lakshyanga CM Jagan adugulu vesthunnaru atu party lo itu prabhutvamlo avasaramaina marpula disaga kasratu chestunnaru andulo bhaganga pradhananga prabhutva paranga cabinet kurpupaina focus pettaru ప్రస్తుత మంత్రులు సామాజిక సమీకరణాల కారణంగా 4-5గురు మినహా మిగిలిన వారిని తప్పించాల్సి ఉంటుందని సీఎం జగన్ నేరుగా కేబినెట్ సమావేశంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కేబినెట్ కూర్పు సమయంలోనే జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. 2.5 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90% వరకు మార్పు ఉంటుందని నాడే స్పష్టంగా చెప్పారు. ఇక ప్రస్తుతం కేబినెట్ కూర్పులో భాగంగా ఎవరిని కొనసాగిస్తారు, ఎవరిని తప్పిస్తారనే చర్చ అసెంబ్లీ సమావేశాల సమయంలో లాబీల్లో కొనసాగుతోంది. సీఎం జగన్ స్వయంగా ప్రస్తుతం మంత్రులుగా ఉంటూ తప్పించాలని భావిస్తున్న వారితో నేరుగా వారు ఎక్కడా హర్ట్ కాకుండా వారితో స్వయంగా కేబినెట్ నుంచి తప్పిస్తున్న వారికి తన నిర్ణయం గురించి వివరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ సీదిరి అప్పలరాజును తప్పించనున్నట్లు సమాచారం. ధర్మాన కృష్ణదాస్ను తప్పించి ఆయన స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావును కేబినెట్లోకి తీసుకొనిన్నారు. అదేవిధంగా అదే జిల్లా నుంచి స్పీకర్గా కొనసాగుతున్న తమ్మినేని సీతారామను సైతం కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన స్థానంలో విజయనగరం జిల్లా ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పి రాజన్నదొరను స్పీకర్గా చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎస్టీ వర్గానికి స్పీకర్ హోదా దక్కలేదు. దీంతో ఇప్పటి వరకు శాసనసభలో స్పీకర్గా బీసీ వర్గానికి, మండలిలో చైర్మన్ హోదా ఎస్సీ వర్గానికి, డిప్యూటీ చైర్మన్గా మైనారిటీ మహిళకు అవకాశం ఇచ్చారు. దీంతో ఎస్టీ వర్గానికి స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ సభలో నిరసనలు తీవ్రం చేస్తున్న వేళ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా స్పీకర్గా రాజన్నదొర నియామకం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సీనియర్లలో బొత్స కొడాలి నాని సైతం కేబినెట్ నుంచి తప్పుకోనున్నారని విశ్వసనీయ సమాచారం. వారితో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే పెద్దిరెడ్డి విషయంలో ఇంకా తుది నిర్ణయం జరగలేదు. కొడాలి నాని బొత్సాలకు కోస్తాంధ్రలో పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. కొడాలి నాని స్థానంలో కమ్మ వర్గం నుంచి ఎమ్మెల్సీ తలసిల రఘురాం లేదా వసంతకృష్ణ ప్రసాద్కు కేబినెట్లో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇక హోంమంత్రి సుచరిత స్థానంలో మరో మహిళకు ఆ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి బీసీ మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వాలనే సమీకరణలపైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో పేర్ని నాని, కన్నబాబుతో పాటుగా బుగ్గన రాజేంద్రనాథ్ కేబినెట్లో కొనసాగడం ఖాయమని తెలుస్తోంది. అదేవిధంగా కొత్త జిల్లాలు అందుబాటులోకి వస్తుండటంతో పక్కాగా సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు జరగనుంది. జూలై 8న పార్టీ ప్లేనరీ వేదికగా 2024 ఎన్నికలకు జగన్ సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. అక్కడ నుంచి పూర్తిగా ఎన్నికల లక్ష్యంగా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో అడుగులు పడనున్నాయి. సీనియర్ మంత్రులను సైతం పార్టీ బాధ్యతల్లో నిమగ్నం చేయడం, ఎస్టీ వర్గానికి స్పీకర్, బీసీ మహిళకు హోంమంత్రి పదవులతో జగన్ కొత్త కేబినెట్ రూపుదిద్దుకుంటున్నట్లుగా పార్టీలోని ముఖ్య నేతల సమాచారం. సీనియర్ మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి పార్టీ సేవల కోసం వారిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి వారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుత కేబినెట్లోకి ఎవరికి కొత్తగా ఛాన్స్ దక్కుతుందనే లెక్కలతో వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంతనాల్లో బిజీగా మారిపోయారు.